మరోవైపు ఏపీలో షర్మిల రాకతో కాంగ్రెస్ క్యాడర్లో కొత్త ఉత్సాహానికి తెరతీసింది కర్ణాటక తెలంగాణ ఎన్నికల విజయంతో ప్రజల్లో కాంగ్రెస్పై విశ్వాసం నింపేలా చేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పల్నాడు నేత అట్టూరి విజయ్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది ఏపీలో షర్మిల రావడం ఎలాంటి పరిణామాలకు రాజకీయాలకు తావిస్తుంది కాంగ్రెస్ ఇప్పటికే పూర్తిగా ఏపీలో ఎలాంటి ప్రభావం లేనటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో షర్మిల వల్ల పార్టీకి ఎలాంటి మైలేజ్ వస్తుంది ఇదే అంశంపై మనం మాతో మాట్లాడటానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అట్లూరు విజయ్ కుమార్ ఉన్నారు మనతో పాటు సరే చెప్పండి ఢిల్లీ రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల చేరింది సో ఎలా చూడాలి అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎలాంటి ప్రభావం లేనటువంటి నేపథ్యంలో ఈమె రావటం వలన ఏమన్నా పార్టీకి మైలేజ్ వస్తుందా ఖచ్చితంగా చెప్పగలనండి వైఎస్ షర్మిళ గారికి మొదటిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున మా జాతీయ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయానికి మేము స్వాగతిస్తూ షర్మిళ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం గౌరవ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన శుభవేళ మా యొక్క పార్టీ నాయకులందరూ కూడా చాలా ఆనందాలని వ్యక్తపరచడం జరుగుతూ ఉంది వారి యొక్క రాకను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్వాగతిస్తూ పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తూ ఉన్నాము ఆమె వస్తే ఇంకా ఎక్కువ శాతం మైలేజీ పార్టీకి వస్తుంది మా ఫీలింగ్ అండి అంటే గతంలో మనం చూసుకున్నాం కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతలు ఉన్నారు ఇప్పుడు కాసు ఫ్యామిలీ కానీ మిగతా మాజీ మంత్రులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు సో ఆ క్యాడర్ని పాత క్యాడర్ని ఏమన్నా తెచ్చే రఘువీరారెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రాజకీయాలకి ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీలో సీనియర్ నాయకులు గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు వాళ్ళందరినీ షర్మిలాకి ఒక బాధ్యతలు ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఖచ్చితంగా ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయం కూడా మీరు చెప్పిన కోణంలోనే మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర సీనియర్ నాయకులందరూ కూడా ఒక ఒక్క తాటి మీద ఒక ఏక నిర్ణయంతో ఎవరైతే పార్టీని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా వారందరినీ ఎప్పుడో పిలుపునివ్వటం జరిగింది ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరటము కాంగ్రెస్ పార్టీ మా సీనియర్ నాయకులతో మా నాయకులు రాష్ట్ర గారి అద్దె గిడుగురు గారి నాయకత్వంలో చేరటానికి అందరూ సుముఖంగా ఉన్నారనే సంగతి మీ దృష్టికి పెడుతూ ఉన్నారండి అంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మనం చూసుకుంటే కనీసం కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఇప్పుడు పాత నాయకులను తీసుకురావడం వల్ల ఒక పక్షాలను ఎలా సాగబోతుంది అంటే ఉన్న ఇన్ఛార్జీలు మారుస్తారా లేదా పూర్తి స్థాయిలో ఏదైనా పార్టీకి పొత్తుంటుందా కేంద్ర నాయకత్వం ఎలా చేస్తుంది ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందా కేడర్తో ముందుకెళ్ళే అవకాశం ఉందా మా నాయకులు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రాజు గారి నాయకత్వంలో ఎస్కే మస్తాన్వలి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారో వారు తీసుకునే నిర్ణయం మేరకే ఈ రాష్ట్రంలో ఇన్ఛార్జీలుగా ఉన్న ప్రజ ఎంతకు ముందు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా లేకపోతే ఇంకా ఇంకా కొన్ని చోట్ల కొన్ని కొన్ని పొజిషన్లో పనిచేస్తున్న వారందరూ కూడా పార్టీ దిశ నిర్దిశ ఏదైతే ఇస్తారో వారిచ్చినటువంటి నిర్ణయం మేరకు మాత్రమే మేము పనిచేస్తామే తప్ప ఎవరమైనా అయినా ఇంకొకరు ఎవరమైనా కూడా వారిచ్చిన నిర్ణయం మేరకే ఉంటుంది ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కరుపరిగైనటువంటి నేపథ్యంలో షర్మిళ రాక పూర్తిగా ఒక కాంగ్రెస్లో ఒక జోష్ నింపే అవకాశం ఉందని నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా కేంద్రం ఏపీ మీద దృష్టి పెట్టింది షర్మిలా రాక తర్వాత ఏపీలో ఉన్నటువంటి కేడర్తో ఒక సమావేశం అనంతరం కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎలా ఉండిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక పథకాలని మేనిఫెస్టోలో వదిలినటువంటి ఆ మేనిఫెస్టోలు ఏపీలో చేసే అవకాశం ఉంది ఇప్పటికే టు టీడీపీ జనసేన పూర్తిగా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించిపోతుంది అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే విధంగా ముందుకెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ వసంతతో రమేష్ రాజ్ న్యూస్ పల్నాడు నుండి